हेलो मित्रमा, वेलकम टू गो मनी वर्ल्ड। इरोस्टी मन कॉन्सेप्ट पैथालजी मेडिकल लैब नी एला स्टार्ट चेस्तारु, ये विधंगा स्टार्ट चेस्तारु, ई बिजनेस स्टार्ट चेयडानिकी एटुवंटि एक्विप्मेंट्स कावाली, एटुवंटि लाइसेंसेस कावाली, एंत इन्वेस्ट्मेंट पेट्टाली, एंत प्रॉफिट वस्तुंदि, ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदाम। ई वीडियो एक्कड मिस चेयकंडि, टिल एंड वरकु चूडंडि। हाई डिमांड उंदि ई बिजनेस की, हाई मच प्रॉफिट्स कूडा उन्नायि ई बिजनेस लो। इक ई वीडियो, ई अपडेट, ई कंटेंट मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, षेर चेयंडि, अन सब्स्क्राइब चेयकुंटे सब्स्क्राइब चेयंडि, अंड ई वीडियो इतरुलकु षेर चेसि वाळ्ळकु कूडा ई बिजनेस మోడల్ గురించి క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయించండి। ఇక ఈ బిజినెస్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా gomoneyworld.com అనే మా వెబ్‌సైట్ లోకి వెళ్లి మా సపోర్ట్ టీమ్ తో చాట్ చేసి క్లియర్ గా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు। ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। पैथालजी लैब चाला मंदिकि पैथालजी अंटे ओक डौट उंटुंदि। मन अच्छमैन तेलुगुलो दीन्नि व्याधि निर्णय शास्त्रं अंटारु। ई पैथालजी लैब अंटे आ डिसीज़ कि संबंधिंचिन टेस्ट्स चेयडन्ने पैथालजी अंटारु। सो इटुवंटि बिजनेस नि ई टाइम लो मीरु स्टार्ट चेसिनट्लयिते हाई मच प्रॉफिट्स नि गेन चेसुकोवच्चु। इक ई पैथालजी लैब अनेदि रूरल अर्बन तो संबंधं लेकुंडा एक्कडैना स्टार्ट चेसुकोनि बिजनेस नि बागा ग्रो चेसुकोवच्चु। ई करोना टाइम लो ई पैथालजी लैब कि चाला डिमांड पेरिगिपोयिंदि। సో ఇక ఈ పథాలజీ ల్యాబ్ ని ఎలా స్టార్ట్ చేస్తారో తెలుసుకుందాం। ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే టూ మోడల్స్ లో స్టార్ట్ చేసుకోవచ్చు। ఫస్ట్ థింగ్ ఫ్రాంచైజ్ మోడల్, సెకండ్ థింగ్ ఓన్ ల్యాబ్। ఫ్రాంచైజ్ మోడల్ లో చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ ఈ ల్యాబ్ కి సంబంధించి చాలా ఫ్రాంచైజ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది। సో దాని ప్రకారంగా మీరు అప్రోచ్ అయ్యి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు। లేదా ఓన్ గా మీ ఏరియాలో మీరు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పబోయే ఈ కాన్సెప్ట్ మొత్తం వినండి, క్లియర్ గా అర్థం చేసుకోండి। ఓన్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి మెయిన్ క్వాలిఫికేషన్ DMLT, BMLT, CMLT ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఈ ల్యాబ్ ని స్టార్ట్ చేసుకోవచ్చు। లేదా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ లో ఎవరన్నా అండ్ ఈ ఎడ్యుకేషన్ చేసినట్లయితే వాళ్ళ సర్టిఫికేషన్స్ తో కూడా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు। ఇక మీరే స్టార్ట్ చేస్తున్నట్లయితే మీకు కాస్త ఈ మెడికల్ ఫీల్డ్ లో అండ్ దాంతో పాటు ఈ మెడికల్ ల్యాబ్ కి సంబంధించి, పథాలజీకి సంబంధించి చాలా నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా కావాల్సి ఉంటుంది। నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి లొకేషన్, మీరు బిజినెస్ పెట్టాలి అనుకుంటే మీ నియర్ బై ఏరియాస్ లో ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆర్ లేదు అనుకుంటే చిన్న చిన్న డాక్టర్స్ ఉన్నటువంటి క్లినిక్స్ ఉన్నట్లయితే, అక్కడ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నట్లయితే అక్కడ కూడా మీరు ఈ ల్యాబ్ ని స్టార్ట్ చేసుకోవచ్చు। ఇక దీనికి కావాల్సినటువంటి లైసెన్సెస్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి కొన్ని మెయిన్ లైసెన్సెస్ గురించి తెలుసుకుందాం। ఫస్ట్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ నుంచి CPCB తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। నెక్స్ట్, పారామెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। నెక్స్ట్, పెథాలజీ MBBS డాక్టర్ నుంచి కూడా ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది। సో దీంతో పాటు మనకు కావాల్సినటువంటి మోర్ లైసెన్సెస్, స్టేట్ కి సంబంధించినటువంటి కొన్ని లైసెన్సెస్, జస్ట్ లైక్ ఫైర్ NOCs, మున్సిపల్ NOCs అండ్ దాంతో పాటు ట్రేడ్ మార్క్ లైసెన్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటి లైసెన్సెస్ దీనికి కావాల్సి ఉంటాయి। ఇక దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే సో దీంట్లో మీరు యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ మోడల్స్ లో ఉంటాయి। మీకు కావాల్సిన బడ్జెట్ లో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ మీరు బై చేసుకోవచ్చు। ఇక దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడ్డాయి, దాని ప్రైజెస్ ఎంతెంత ఉన్నాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। ఆర్ లేదు అనుకుంటే మా టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేయబడ్డాయి దీనికి సంబంధించిన లింక్స్, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। మెయిన్ ఎక్విప్మెంట్స్ చూసుకున్నట్లయితే మైక్రోస్కోప్, ల్యాబ్ ఇంక్యుబేటర్, సెంట్రిఫ్యూజ్, కలరీమీటర్, పిప్పెట్, రిఫ్రిజిరేటర్, ఇక దాంతో పాటు 3 types ఆఫ్ డస్ట్బిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్, మీరు టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఇవ్వడానికి ఒక సాఫ్ట్వేర్ కావాల్సి ఉంటుంది, సాఫ్ట్వేర్ అండ్ దాంతో పాటు డెస్క్ టాప్, ప్రింటర్, చైర్స్, టేబుల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా। ఇక మ్యాన్ పవర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీ ల్యాబ్, మీ ఏరియాని బట్టి మ్యాన్ పవర్ ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది। మినిమం టు మినిమం 2, maximum 5 మెంబర్స్ ఉన్నట్లయితే దీన్ని మీరు రన్ చేసుకోవచ్చు। ఇక మీరు ల్యాబ్ కోసం చూస్ చేసుకున్నటువంటి ఏరియాని మీన్స్ 500 to 800 square feet ఏరియాని సో మీరు కొన్ని క్యాబిన్స్ గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది। రిసెప్షన్, వెయిటింగ్ హాల్, వాష్ రూమ్స్, మెడికల్ ల్యాబ్, టెక్నీషియన్ రూమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వైజ్ గా మీరు డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉంటే అంత బాగా మీకు మార్కెట్ కూడా జరుగుతుంది ల్యాబ్స్ లలో। ఇక దీని ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే మీరు యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ మీ ఏరియాని బట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది। జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే 1.5 lakh to 2 lakh rupees వరకు పడుతుంది ఒక మినిమం ఆఫ్ అమౌంట్, లేదా మాక్సిమం 3 lakhs లోపల మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు। సో ఇక ఇంత పెట్టి మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్స్ దీంట్లో వస్తాయో ఒకసారి చూద్దాం। సో ఇక ప్రాఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ బిజినెస్ టోటల్లీ కమిషన్ బేస్డ్ బిజినెస్।
బిజినెస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే కొందరితో మీరు కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యూచువల్గా. మీన్స్ డాక్టర్కి ఒక కమిషన్ ఉంటుంది, రిఫర్ చేసిన వాళ్ళకి ఒక కమిషన్ ఉంటుంది, డైరెక్ట్ క్లయింట్కి ఒక అమౌంట్ ఉంటుంది, ఎక్సెప్ట్రా ఎక్సెప్ట్రా వైజ్గా ఉంటుంది. అంటే మీరు పెట్టేటువంటి ఒక క్లినిక్లో ఒక ల్యాబ్ పెట్టుకున్నట్లయితే డాక్టర్కి కూడా ఒక కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని డాక్టర్స్తో, కొన్ని హాస్పిటల్స్తో, కొన్ని ల్యాబ్స్తో మీరు మ్యూచువల్ అండర్స్టాండ్ పెట్టుకొని వచ్చినటువంటి పేషెంట్స్ని డైరెక్ట్గా మీ ల్యాబ్కి పంపించినట్లయితే అండ్ వాళ్ళకు కూడా కొన్ని కమిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్స్ టోటలీ కమిషనైజ్డ్ బిజినెస్. అంటే ఈ కమిషన్ లేకుండా అయితే మీరు ఈ బిజినెస్ని చేయలేరు. సో ఇక దాంతోపాటు మంత్లీ మీ నీడ్స్ ఏదైతే ఉన్నాయో, మీ అవసరాలకు తగ్గట్టుగా రెంట్స్, శాలరీస్, యూటిలిటీ బిల్స్, వీటికి తీసేస్తే ఓవరాల్గా పర్ మంత్ మీకు మినిమం టు మినిమం 30-50,000 ఆఫ్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ ఏరియాని బట్టి, మీకు వచ్చేటువంటి పేషెంట్స్ బిజినెస్ని బట్టి ఈ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇన్ కేస్ డాక్టర్ దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉన్నట్లయితే సీజనల్ని బట్టి హై మచ్ ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు ఈ బిజినెస్లో. చాలా హ్యూజ్ డిమాండ్ ఉండే బిజినెస్ కాన్సెప్ట్ ఇది, దయచేసి మిస్ చేయకండి. ఇక ఈ బిజినెస్లో మనం చూసుకున్నట్లయితే మచ్ మోర్ బెనిఫిట్ మీకు జరగాలి అంటే మీ ఏరియాలో ఎక్కడైతే కొత్త కొత్త హాస్పిటల్స్ పెడుతున్నారో లేదా హాస్పిటల్ పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళతో మీరు అప్రోచ్ అయ్యి ఆ హాస్పిటల్స్లో మీరు ల్యాబ్ పెట్టి చాలా ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. మీకు వచ్చినటువంటి ప్రాఫిట్లో ఆ హాస్పిటల్ వాళ్ళకి కూడా కమిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆల్మోస్ట్ మన ఇండియాలో ఇలాగే జరుగుతుంది. డాక్టర్స్కి, హాస్పిటల్స్కి, ల్యాబ్స్కి కొంతమందికి సంబంధం ఉండదు. చాలామంది ల్యాబ్స్ కమిషన్ బేస్డ్తోనే పెట్టుకొని రన్ చేసుకొని హాస్పిటల్ వాళ్ళకి కమిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఎక్కువ ట్రాఫిక్ మీకు జనరేట్ అవ్వాలి అనుకుంటే మీరు పెట్టుకున్నటువంటి ఏరియాలో మీరు డోర్ స్టెప్ చేసి వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని అండ్ ఈవినింగ్ కల్లా వాళ్ళకి రిపోర్ట్ వాట్సాప్లోనో లేదు అనుకుంటే అండ్ మీకు సంబంధించినటువంటి కొన్ని యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ ద్వారా కూడా మీరు పంపించి మచ్ మోర్ బెనిఫిట్ని తీసుకోవచ్చు. అండ్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉపయోగించి డైరెక్ట్గా కస్టమర్స్కి ఈజీ వేని మీరు చూపించినట్లయితే కూడా మంచి ప్రాఫిట్స్ని మీరు దీంట్లో గెయిన్ చేసుకోవచ్చు. ఇక మీకు మార్కెట్ విపరీతంగా హ్యూజ్గా రావాలి అనుకుంటే మీరుండేటువంటి ఏరియాస్లో అన్ని డాక్టర్స్తో మీరు మ్యూచువల్ అండర్స్టాండ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రమోషన్స్ చేసుకుంటూ కూడా మీ మార్కెట్ని మీరు పెంచుకోవచ్చు. ఓవరాల్గా ఈ విధంగా మీరు ఒక పథాలజీ ల్యాబ్ని స్టార్ట్ చేసి హై మచ్ ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకోవచ్చు. మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇది. బిజినెస్ కాన్సెప్ట్ని అస్సలు మిస్ చేయకండి. చాలా ప్రొఫెషనలైజ్డ్గా ఉంటుంది, చాలా మంచి ప్రాఫిట్స్ కూడా మీరు ఈ బిజినెస్ కాన్సెప్ట్లో తీసుకోవచ్చు. మిత్రమా, తెలుసుకున్నారు కదా ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ని? ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు మీకు ఎటువంటి బిజినెస్ ఐడియాస్ కావాలో కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. రానున్న రోజుల్లో దాని గురించి కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. జై హింద్, జై భారత్.